नमस्तस्मै भगवते नाथाय हरिभूभृतः यस्य प्रसादगन्धेन निरस्यन्ते महार्तयः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम्। त्राहीति व्याहरन्तं त्रिदशरिपुसुतं त्रातुकामोरहस्ये विस्त्रस्तं पीतवस्त्रं निजकटियुगले सव्यहस्तेन गृह्णन् वेगश्रान्तं नितान्तं खगपतिममृतं पाययन् अन्यपाणौ सिंहाद्रौ शीघ्रपातक्षितिपिहितपदः पातु मां नारसिंहः। प्रिय भगवद्बन्धुवुलारा, उत्तरांध्र జనుల భక్త జనుల ఎదవేలుపు శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వరాహలక్ష్మీనృసింహ ప్రభువు ఇలవేలుపు కూడా. ఆ ఎదవేలుపు ఇలవేలుపుని దర్శించాలి అనేటువంటి ఉత్సుకతతో, అంతేకాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమి జరుగుతుందో అనేటువంటి ఆతురతతో ఉరుతలుగుతున్నటువంటి భక్తులందరికీ ప్రతినిత్యం శ్రీ సింహాద్రినాథుని సన్నిధిలో జరిగేటువంటి కార్యక్రమ నివేదికని మీకు తెలియచేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు చాలా అబ్బురమైనటువంటివి, అపరూపమైనటువంటివి, చాలా ఆనందదాయకమైనటువంటివి, చాలా మానసికమైనటువంటి ప్రశాంతతని చేకూర్చేటువంటివి, ఆధ్యాత్మిక తరంగాలు ఇక్కడ విశృంఖలంగా ప్రసరించేటువంటి సన్నిధానం సింహాద్రినాథుని సన్నిధానం. ఏ రకమైనటువంటి ఈతులు లేకుండా, ఏ రకమైనటువంటి రుగ్మతలు లేకుండా, నిశ్చలమైనటువంటి మనస్సుతో సుఖంగా జీవనాన్ని సాగించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటి దివ్యక్షేత్రం సింహాచలం. అందుచేత ఇక్కడిని దర్శిస్తే, ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శిస్తే, ఈ క్షేత్రం ఉన్నవైపు ఆ దిక్కుకి చూసి నమస్కరిస్తే జన్మ ధన్యమవుతుంది. ఈ క్షేత్రంలో ఒకరోజు నివాసం చేస్తే జన్మ చరితార్థమవుతుంది. ఈ క్షేత్రంలో నివసించేటువంటి వాళ్లతో స్నేహం చేస్తే జన్మ చరితార్థం అవుతుంది అని క్షేత్రమహత్యం చెప్తుంది. అంతేకాదు, ఈ క్షేత్రంలో నివసించేటువంటి వాళ్లతో బాంధవ్యం ఏర్పరచుకుంటే జన్మ చరితార్థం అవుతుంది అని క్షేత్రమహత్యం చెప్తుంది. ఇంత విశేషం, ఇంత మహత్త కలిగినటువంటిది సింహాచల క్షేత్రం. అంచేత ఈ క్షేత్రాన్ని దర్శించండి. దర్శించాలంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలని మీకు మీ ముందు ఉంచడం వలన ఈ సేవలలో భాగస్వాములు కండి. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో డిసెంబర్ 11వ తారీఖు శనివారం అష్టమి తిథి పూర్వభాద్ర నక్షత్రం యథావిధిగా 4 గంటలకి సుప్రభాతం, 4:30 నుంచి 4:30 వరకు భక్తులకి సుప్రభాతం ఆర్జిత సేవ లభిస్తుంది. దానికి సంబంధించినటువంటి రుసుము చెల్లించి సుప్రభాత సేవలో భక్తులు పాల్గొనవచ్చును. 4:30 నుంచి 6:30 వరకు ప్రాతర ఆరాధన జరుగుతుంది. 5 నుంచి 6:30 వరకు ఈ ప్రాతర ఆరాధనలో పాల్గొనేటువంటి భక్తులు అందులో భాగస్వాములు కావచ్చును. దానికి తగినటువంటి రుసుము చెల్లించి
आराधन भाग में स्वामीवारी दिव्य प्रबंध सेवाकाल धूप सेव समय में चतुर्वेद पारायण रामायण भारत भागवत विष्णुपुराण क्षेत्र महात्यम वराह पुराण मोदी श्रीभाष्यम भगवद विषय मोदी ग्रंथाल पारायण जो अदन तरह महानिवेदन बालभोग निवेदन अन तरह नित्य उपोषण बलिहरण अन तरह मंगल नीराजन मंगल आशासन अट मंगलाशासन तरह तीर्थ गोष्ठी जो अदन तरह आर नीचे पदकोर गंटल वरकू सर्वदर्शन उ सर्वदर्शन आरंभ तरवा एर वरकू सहस्रनामार्चन जो उत्सवमूर्त की परोक्ष सेवा विधान प्रत्यक्ष जो तुम की नित्य कल्याण जो नित्य कल्याण अन आर्जित गरुड़ सेव एवरना चुके अदुंटी पदकोर की महानिवेदन राजभोगम अंटाम निवेदन जो पदकोर नीचे 12 गंटल वरकु इंकोक विशेषमेंटे 11 गंटल नीचे सुमार 10:30-11 गंटल प्रांतं नीचे नित्य अन्नदान भवन में स्वामीवारी अन्नप्रसाद वितरण जो इधी निरंतर कोनसागे प्रक्रिया अन्ट प्रतिरोजू सुमार 4-5 वेल मंदी भक्त की अन्नप्रसाद वितरण जो सिंहाचल देवस्था में अन्न परब्रह्म स्वरूप परमात्म या स्वरूपमे इधी अंदचेत इध परमात्म प्रसाद दी स्वीक भक्त अदृष्ट विशेष अंत का मन मानव जन्म इतन तरह चला दाना चूंटा दाना चुने दाना अंटना अन्नदान चला प्रशस्तमी चला महिमावित आर्तुड़ी वो आकली की अन्न पड़ते వెంటదాని వాడి నోట నుంచి వచ్చేటువంటి ఆ మాట ఏంటంటే అన్నదాత సుఖీ భవ అని అందుచేత 10 మంది చేత మనం సుఖంగా ఉండాలి అని అనిపించుకుంటే అంతకన్నా ఆ యోగ్యమైనటువంటి ఆశీర్వచనం ఇంకొకటి ఉండదు అందుకోసమని అన్నదానం చేయడం ప్రతివారి యొక్క కర్తవ్యం మనకు ఉన్న దాంట్లో పట్టడన్నం పక్కవాడికి పెడితే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందది అంచేత దీంట్లో భాగస్వాములకండి ఇప్పటికే చాలా మంది ఈ అన్నదాన విభాగంలో భాగస్వాములైనటువంటి రాజపోషకులు మహారాజపోషకులు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనివల్న మన యొక్క సంపాదనకి ఆర్జనానికి సార్థకత ఏర్పడుతుంది అంచేత ఈ అన్నదానంలో భాగస్వాములు కాదల్చుకునేటువంటి వారు సుమారు 1000 రూపాయల నుంచి ప్రారంభం 10 లక్షలు వారి స్తోమతను బట్టి ఎంతైనా సమర్పించి అన్నదాతలుగా వారు ఆ భాగ్యాన్ని పొందవచ్చును దీంట్లో భాగస్వాములు కావచ్చు 12 గంటల నుంచి 2.5 గంటల వరకు సర్వదర్శనం మళ్ళీ ఆరంభమవుతుంది 2.5 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మళ్ళీ సర్వదర్శనం 7 గంటల నుంచి 8:30 వరకు రాత్రి ఆరాధన జరుగుతుంది ఈ రాత్రి ఆరాధనలో కూడా భాగస్వాములు కాగోరు వారు ఆ ఆరాధన టికెట్ దానికి నిర్ణయింపబడిన రుసుములు చెల్లించి అందులో సేవించడానికి భాగస్వాములు కావచ్చు ఈ రాత్రి ఆరాధన చాలా విశేషమైనటువంటిది రాత్రి ఆరాధనలో హారతి ధూపసేవ జరుగుతుంది ఆ ధూపసేవ సమయంలో ద్వయహారతి నక్షత్రహారతి అష్టహారతులు ఇట్లాంటి హారతులన్నీ సమర్పిస్తారు ఈ హారతులు సమర్పించడం అనేటువంటి సంప్రదాయం చాలా విశేషమైనటువంటిది అన్నమాట
ఈ దీపాలు సమర్పించడం హారతులు సమర్పించడం అనేటువంటిది మనకి సుమారుగా 1000 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి చరిత్ర అన్నమాట మన దేవాలయంలో నరదీపాలు అరదీపాలు అఖండ దీపాలు నందా దీపాలు ఇలాంటి పేర్లతో ఈ దీప కైంకర్యం చేయడం కోసమని కొన్ని నిబంధనలు ఏర్పర్చే ఉన్నాయి మన శాసనాలలో అందుచేత ఇట్లాంటి దీప ఆరోపణంతో దీప సమర్పణంతో ధూప సమర్పణంతో ఈ సేవ లభిస్తుంది రాత్రి ఆరాధనలో ఇది చాలా అద్భుతమైనటువంటిది నాణ్యతో దర్శనీయమైనటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి సన్నివేశం ఇందులో భాగస్వాములు కండి రాత్రి ఆరాధనలో భాగస్వాములు అయ్యి దాన్ని సేవించి తీరాల్సిందే తప్ప మనం మాటలతో చెప్పని అలవే కానటువంటి సేవ దాంట్లో భాగస్వాములు కావచ్చును రాత్రి ఆరాధనలో దానికి తగినటువంటి రుసుమును చెల్లించి 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం 9 గంటలకి ఏకాంత సేవ తర్వాత కవాట బంధనంతో ఈరోజు కార్యక్రమం సంపూర్ణమవుతుంది